జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ పిల్లల వైద్యుడు సైబర్ నేరగాల వలలో పడి నిలువు దోపిడీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాము అన్న ఆశతో ఏకంగా 74 లక్షలకు పైగా పోగొట్టుకుని తలపట్టుకున్నాడు. సోషల్ మీడియా యాప్లో అనధికారిక ఓ సైట్ లింకును డాక్టర్ ఓపెన్ చేయగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏసీ మార్క్స్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని యాక్సిల్ స్టూడెంట్ C95 గ్రూప్లో చేరాలి అంటూ ఒక లింకు వాట్సాప్కు వచ్చింది. ఆ లింకును ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయటం ప్రారంభించాడు. విడతల వారీగా మొత్తం 22 లక్షల పెట్టుబడి పెట్టాడు. తర్వాత ఐపీఓ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని వాట్సాప్ కాల్ రావడంతో తన దగ్గర డబ్బులు లేవని బదిలిచ్చాడు. జమ చేసిన డబ్బులు సరిపోతాయని నమ్మించడంతో సదరు వైద్యుడు ఐపీఏ సబ్స్క్రైబ్ చేశాడు. ఆ వెంట 50 లక్షల రూపాయలు కట్టాలి అని, లేదంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుంది అని, లైఫ్ రిస్క్లో పడుతోంది అని కాలర్ చెప్పడంతో తన వద్ద ఉన్న డబ్బుతో పాటు అప్పు చేసి మరీ 50 లక్షల రూపాయలు చెల్లించాడు. మరోవైపు జూన్ 26వ తేదీన ఐపీఓలో పెట్టుబడి పెట్టిన లాభం 1,27 లక్షలకు పెరిగింది అని, మళ్లీ ఇంకో ఐపీఓ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని వాట్సాప్ కాల్ వచ్చింది. తన వద్ద డబ్బు లేదు అని, తన డబ్బులు విత్డ్రా చేసుకుంటాను అని చెప్పాడు. అలాగైతే 20% సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి అని, విత్డ్రా చేసుకునే మొత్తాన్ని 1,27 లక్షలలో 30% డిపాజిట్ చేయడంతో వైద్యుడు కంగు తిన్నాడు. దీంతో తాను మోసపోయినట్లుగా గుర్తించిన వైద్యుడు గత నెల 4న క్రైమ్ విభాగానికి, 13న స్థానిక మెట్పల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా మెట్పల్లి డిఎస్పీ ఉమా మహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం 10 లక్షల రూపాయలు రికవరీ చేసి కోర్టు ద్వారా బాధిత వైద్యునికి అందించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. మొబైల్ ఫోన్లకు వచ్చే లింకులను డౌన్లోడ్ చేసుకుని మోసపోవద్దు అని వారు కోరుతున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు. రోజున
మాకు ఒక కంప్లైంట్, భూక్యా మహేష్ సన్నాపు భూక్యా గంగాధరు, ఈయన ఒక డాక్టరు, డాక్టర్గా పనిచేస్తున్నాడు మెట్పల్లిలో. ఈయన 18/5/24 రోజున స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక లింక్ ఓపెన్ చేశాడు వాట్సాప్ నెంబర్లో. దాంట్లో ఏసీ మ్యాక్స్ అనే యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అతను ఇన్స్టాగ్రామ్లో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం మొదలుపెట్టాడు. అట్లా కొన్ని నెంబర్లు ఒక్కొక్కసారి 50,000, ఒకసారి 50,000, 1 లక్ష, 2 లక్షల చొప్పున మొత్తం టోటల్గా అతను పెట్టిన అమౌంటు 74,38,812 రూపాయలు అతను స్టాక్ మార్కెట్లో పెట్టి దాని తర్వాత మోసపోయానని చెప్పి సైబర్ క్రైమ్ నన్ను మోసం చేసిన తెలుసుకొని మాకు తర్వాత వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ రావడం వల్ల మేము ఒక 10 లక్షల రూపాయలు ఒక మేము పుట్టాను చేయడం అనేది చేసాము. ఆ 10 లక్షల రూపాయలు అతనికి త్వరలోనే కోర్టు ఆర్డర్ ద్వారా మేము ఇప్పిస్తాము. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా మోసపోవడం అంటే విచిత్రం అనిపిస్తుంది. వాడు మోసం చేసేవాడు జార్ఖండ్లో, అదే జార్ఖండ్ ఆ ఏరియాలో ఉన్నట్టు 8th క్లాస్, 10th క్లాస్ చదువుకున్న పిల్లలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకుని వాళ్ళ పనే అది. ఆ పని ప్రకారంగా ఇటువంటి వాళ్ళని ఎట్లా పుట్టలు వేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఆ విధంగా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మొత్తం కూడా దాంట్లో మోసపోయి కోట్ల రూపాయలు లాస్ అవుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా కొత్తగా యాప్లో ఉన్న ఫోన్లలో వచ్చినప్పుడు యాప్లు ఓపెన్ చేయాలన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళు పంపిస్తున్న ద్వారా మాత్రం వేరే యాప్లు కూడా